Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular material in Telugu. This is video number 32. So in this class, we will discuss about virtual scrolling. So virtual scrolling in the use of thamante, eppudaithe sare mana page lo number of items manam display chestunnappudu ante hundreds of items manam display chestunnappudu DOM లో ప్రతి ఐటెం లోడ్ అవుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్క్రీన్ మీద ఎన్నైతే మనకి విజిబిలిటీలో ఉంటాయో అవి మాత్రమే డామ్ లో లోడ్ అవుతూ ఉన్నట్లయితే మనకి ఈ పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ కాకుండా ఉండేదానికి హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి దానికోసం మనం వర్చువల్ స్క్రోలింగ్ అనేది ఆప్షన్ ఈ కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. సో దీన్ని ఎట్లా యూస్ చేయాలి డిస్కస్ చేద్దాం చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యాప్ డాట్ మాడ్యూల్ టిఎస్ లో మనము స్క్రోలింగ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ it is scrolling module from ikkada nunchi at angular slash cdk slash scrolling. So ఇక్కడ నుంచి యాంగులర్లో నుంచి సీడీకే నుంచి స్క్రోలింగ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో దాని తర్వాత దీన్ని ఏం చేయాలి, యాజ్ యూజువల్గా మనం ఇక దీన్ని కాపీ చేసుకుని ఇంపోర్ట్స్ అరేలో మనము పేస్ట్ చేసుకుందాం. కమా ఇంపోర్ట్స్ అరే సేవ్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక 1000 నెంబర్స్ నేను క్రియేట్ చేస్తున్నాను మన యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక వేరియబుల్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను నంబర్స్ అని చెప్పేసి ఈజ్ ఈక్వల్ టు ఒక అర్రేగా ఎంప్టీ అర్రేగా తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత కన్స్ట్రక్టర్లో ఏం చేస్తానంటే ఒక స్మాల్ లాజిక్ రాసేస్తున్నాను. ఒక ఫర్ లూప్ యూస్ చేసేసి లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ 1000, ఐ ప్లస్ ప్లస్. ఓకే, సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే దిస్ డాట్ నంబర్స్ డాట్ పుష్ ఆఫ్ ఐ సింపుల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ఇప్పుడు దీనికి నేను హెచ్టిఎంఎల్ పేజ్లో నేను దీన్ని రెండర్ చేస్తాను. సో ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో డివ్ ట్యాగ్లో బై యూజింగ్ ఎన్జీ ఫర్ ఇజ్ ఈక్వల్ టు లెట్ ఎనీ వేరియబుల్ ఎక్స్ ఆఫ్ దట్ అర్రే నంబర్స్. మనం అర్రే ఏం తీసుకున్నాం టైప్ స్క్రిప్ట్లో నంబర్స్. సో ఈ నంబర్స్ అర్రేకి నేను రెండర్ చేస్తాను. సో కంట్రోల్ బి. ఓకే, సో దీనికి ఒక క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్స్ అనే క్లాస్ తీసుకు ఇది మనం సిఎస్ఎస్లో రాద్దామండి. సో సింపుల్గా ఇక నేను ఇంటర్పోలేషన్ ద్వారా నేను ఎక్స్ అనే వేరియబుల్ని నేను రెండర్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్లో నేను నంబర్స్కి స్టైల్ రాయాలి కాబట్టి ఇట్ ఈస్ అ నంబర్ అయినా మనం హెచ్టిఎంఎల్ రాసింది నంబర్ స్టైల్ అని అర్థం. నంబర్ స్టైల్. సో దీనికి వచ్చేసి డిస్ప్లే ప్రాపర్టీ వచ్చేసి ఫ్లెక్స్గా ఇస్తున్నాను. సో దాని తర్వాత జస్టిఫై కాంటెంట్ వచ్చేసి సెంటర్ తీసుకుంటున్నాను. సో దాని తర్వాత అలైన్ ఐటమ్స్ కూడా నేను సెంటర్ తీసుకుంటాను. దాని తర్వాత బోర్డర్ వచ్చేసి 2 pixels సైజ్తో సాలిడ్లో. సో అలాగే ఏదో ఒక కలర్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ కలర్ మారుద్దాం. ఓకే డన్. సో దీని తర్వాత బాక్స్ సైజింగ్ వచ్చేసి బార్డర్ బాక్స్గా తీసుకుంటున్నాను. ఏ బార్డర్ బాక్స్. ఓకే, అలాగే హైట్ వచ్చేసి హెచ్ఐ జిహెచ్టి ఈ ఎలిమెంట్స్ యొక్క హైట్ వచ్చేసి ఒక్కొక్క దానికి 100 pixels తీసుకుంటున్నాను. ఓకే ఫైన్. సో తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు నేను దీన్ని అంతా సేవ్ చేసి మన అవుట్పుట్లో చూద్దాం ఒకసారి. సో ఐ ఈజ్ సెమీకోలన్ ఇక్కడ మిస్ అయింది, ఐ ఈజ్ 0 సెమీకోలన్. ఓకే డన్. బ్రౌజర్లో చూసినట్లయితే చూడండి, సో ఇప్పుడు మనకి 0 నుంచి మనకి ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి, మనకి 1000 ఎలిమెంట్స్ అనేవి మనకి రెండర్ అయినాయి. మీరు ఒకసారి డామ్ చూసినట్లయితే మన అంటే ఇన్స్పెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఎలిమెంట్స్ అన్నీ మనకి ఎన్ని 1000 ఎలిమెంట్స్ అన్నప్పుడు 1000 ఎలిమెంట్స్ మనకి ఇక్కడ డామ్లో లోడ్ అయినాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇటువంటి సందర్భాల్లో మనము సీడీకి సంబంధించిన వర్చువల్ స్క్రోల్ వ్యూ పోర్ట్ని యూస్ చేద్దాం. సో అది ఎట్లా యూస్ చేస్తానంటే హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఒక ట్యాగ్ తీసుకుంటాను చూడండి. ఇట్ ఈజ్ అ సీడీకే వర్చువల్ స్క్రోల్ వ్యూ పోర్ట్. సో ఇందులో
ఇప్పుడు రాసినటువంటి ఈ div ట్యాగ్ని తీసుకుని నేను దాంట్లో ప్లేస్ చేస్తాను. కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి, కాకపోతే వర్చువల్ స్క్రోల్ వ్యూ పోర్ట్. సో దీనికి వచ్చేసి ఒక ఐటమ్ సైజ్ ఇస్తాను. దీనికి ఐటమ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఎలిమెంట్స్ కనిపించే విధంగా. సో అట్లనే దీనికి ఒక క్లాస్ డిఫైన్ చేస్తాను స్టైల్ కోసము. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ అని ఇస్తాను. కంటైనర్ డిఫైన్ చేయాలి కదా క్లాస్కి, కాబట్టి డాట్ కంటైనర్. సో దీనికి వచ్చేసి హైట్ వచ్చేసి ఒక 400 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే కంట్రోల్ కేఎస్. ఇప్పుడు చూడండి బ్రౌజర్లో మనకి చూడండి ఎన్ని ఎలిమెంట్స్, ఓన్లీ 4 ఎలిమెంట్స్ మాత్రమే రన్ లోడ్ అయినాయి. చూడండి ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే మనకి లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే కొన్ని ఎలిమెంట్స్ డామ్లో చూసినట్లయితే, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు చూడండి ఎలిమెంట్స్ ఇక్కడ సిడికేలో చూడండి మనకి ఇక్కడైతే స్క్రోల్ చేస్తుంటామో అవి మాత్రమే మనకి లోడ్ అవుతుంటాయి మనకనమాట. ఓకే సో లైక్ దిస్ మనం ఏం చేసుకోవచ్చు అంటే, మనకి లోడ్ అన్ని ఎలిమెంట్స్ లోడ్ కాకుండా మనకి ఎప్పుడైతే స్క్రీన్ మీద ఫిట్ అయ్యే విధంగా మాత్రమే మనం లోడ్ చేసుకునే దానికోసం అనేది మనము ఈ వర్చువల్ స్క్రోలింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. ఓకే గైస్, దీంతో మనం ఈ సిరీస్ని నేను స్టాప్ చేస్తున్నాను. సో ఐఎమ్ వైండింగ్ అప్ దిస్ యాంగులర్ మెటీరియల్ సిరీస్. సో ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు యాంగులర్ మెటీరియల్ మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరు మీ కాంప్లెక్స్ అప్లికేషన్స్లో యాంగులర్ మెటీరియల్ని యూస్ చేసి మీరు అప్లికేషన్స్ డెవలప్ చేయండి. సో నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. అంటిల్ దెన్ హావ్ ఎ నైస్ డే గైస్. బై బై. థ్యాంక్ యూ.